తగదన మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీలోని యానాదులకు చెందిన సాగు భూములను ఇళ్ల స్థలాలు పేరుతో లాక్కోవాలని అధికారులు చూడడం మంచిది కాదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చిన్నం పెంచలయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట యానాదులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చిన్నం పెంచలయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడాన్ని స్వాగతిస్తామన్నారు. కానీ ఇళ్ల స్థలాల పేరుతో యానాదులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వం తీసుకోవాలని చూడడం యానాదులను భూములకు దూరం చేయడమేనని వారు ఆవేదన చెందారు. దేశవ్యాప్తంగా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని, అందులో ప్రధానమైన రైతు వ్యవసాయ చట్టం ఈ మోదీ దుర్మార్గ ప్రభుత్వం 3 చట్టాలను తీసుకొచ్చి రైతుల్ని అల్లకొల్లాలం చేసే విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి భూ పెడుతున్నటువంటి ఈ యొక్క రైతులు సంబంధించినటువంటి చట్టాలని బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళని ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి 50 మందికి కూడా వాళ్ళు దుర్బలపడి తెచ్చే విధంగా ఆ చట్టాలు తీసుకొచ్చింది. దీన్ని తీవ్రంగా మేము సిపిఐగా, వామపక్ష పార్టీలుగా, కార్మిక సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి విధానాల వల్ల దేశంలో ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే ఏదైతే ప్రమాదకరమైనటువంటి ఈ 3 చట్టాలతో పాటు కార్మిక చట్టాలను కూడా